చాలా మందికి తెలియదు ఆ రోజు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎంత కష్టపడ్డాడు కేసీఆర్ గారు ఎంత మంది తిప్పలవర్తే ఎంత మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చిందో చాలా మందికి తెలియదు అందుకే మీకు ఒక్క రెండు నిమిషాలు కొద్దిగా గత చరిత్ర కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు ఉద్యమంలో తన్నులు తిన్న వాళ్ళం జైలు పోయిన వాళ్ళం ఎంతో మంది విద్యార్థి సోదరులతో కలిసి పనిచేసిన నాయకులుగా మా మీద కూడా కొంత బాధ్యత ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు తెలంగాణకు మళ్ళీ 10 రోజులు ఇక్కడనే వచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈడనే ఉంటారట ఎట్లన్నా చేసి తెలంగాణ నాగం చేసి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ఖాతాలు వేసుకోవాలని చెప్పి వాళ్ళు తనలాడుతూ ఉన్నారు ఆయన వచ్చి అంటాడు ఇది దొరల తెలంగాణ కావన్నా ప్రజల తెలంగాణ కావన్నా అని అడుగుతుండు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నాం మీ సవాల్ను తెలంగాణ సమాజం స్వీకరిస్తున్నది నవంబర్ 30 నాడు జరిగే ఎన్నిక ఖచ్చితంగా ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యన జరిగే ఎన్నిక బరాబర్ చెప్తున్నాం ఢిల్లీ దొరల సంగతి ఇదివరకు కూడా తెలంగాణ చూసింది ఇదివరకు మీ మెడలు వంచింది మళ్ళొక్కసారి నవంబర్ 30 నాడు నీ అహంకారాన్ని నీ నరేంద్ర మోడీ అహంకారాన్ని మరొక ఢిల్లీ దొర నరేంద్ర మోడీ అహంకారాన్ని తప్పకుండా పీచమనిచే విధంగా మీకు తిరుగులేని సమాధానం చెప్పే విధంగా సమాధానం చెప్పే సత్తా మా తెలంగాణ బిడ్డలకు ఉన్నది నేను ఢిల్లీ దొరలు అనే మాట అనామత వాడతలేను తెలువక వాడతలేను ఢిల్లీకి తెలంగాణకు మొదటి నుంచి పడది ఈ రోజు కాదు మీ అందరికి కొద్దిగా చరిత్ర తెలవాలి ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 అయితే మనకు స్వాతంత్రం వచ్చింది ఒక సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17 ఆ వచ్చినాక స్వాతంత్రం మనం 4 ఏళ్ల పాటు అలగ్ స్టేట్ ఉంటిమి 8 ఏళ్లు అలగ్ స్టేట్ ఉంటిమి హైదరాబాద్ స్టేట్ పేరిట 1948 నుంచి 56 వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండే ఆ 8 ఏళ్లలోనే తెలంగాణ ఆనాడే మంచిగా వృద్ధిలో ముందుకు పోయే పరిస్థితి ఇటు గోదావరి మీద ప్రాజెక్టులు అటు కృష్ణ మీద ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఆలోచన చేసి ఆనాటి అప్పటి హైదరాబాద్ సంస్థానం ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అనే తెలంగాణ బిడ్డ పాలమూరు బిడ్డ షాద్ నగర్ బిడ్డ ఆయన నేతృత్వంలో అన్ని ఆలోచనలు చేసుకున్నాం ఇంత లోపల అవతల అక్కడ ఆంధ్ర ప్రాంతం ఏదైతే మద్రాసుతో కలిసి ఉండేనో మద్రాసు రాష్ట్రంతో వాళ్ళు అక్కడ వేరుబడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళకు రాజధాని లేదు కర్నూలు రాజధాని ఉండే కర్నూలు రాజధాని ఉంటే ఆ టెంట్లు డేరాలల్లా ఇలా మనం వేసుకున్నట్టు టెంట్లు డేరాలల్లా వాళ్ళ సెక్రటేరియట్ నడిచింది అట్లా 3 సంవత్సరాలు వాళ్ళ సంసారం నడిచింది ఇక్కడ మనమేమో బ్రహ్మాండంగా అప్పటికే డెవలప్ అయిన హైదరాబాద్ జోర్దారు హైదరాబాద్ అప్పటికే హైదరాబాద్ రాజధానిగా మన హైదరాబాద్ రాష్ట్రం ముందుకు పోతున్నది ఆనాడు కన్నుబడి కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పెద్దలను ఆనాడు ఆంధ్ర పెద్దలు పోయి ఒప్పించింది నెహ్రూ గారు ఉంటే నెహ్రూ గారు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఇలా మాట్లాడుతున్న ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు నెహ్రూ గారిని పోయి ఆయనను ఒప్పించి మెప్పించి మొత్తానికి ఆగం చేసి తెలంగాణను ఆంధ్రాల కలిపే కుట్ర చాలు చేసింది కుట్ర చాలు చేయంగానే 1952లోనే తెలంగాణ విద్యార్థులు తిరగబడ్డారు తెలంగాణ యువకులు తిరగబడ్డారు హైదరాబాద్ లో సిటీ కాలేజ్ అని ఉంటది సిటీ కాలేజీలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం అని చాలు చేసింది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే ఆ రోజుల్లో మద్రాసులో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కాబట్టి ఇడ్లీ సాంబార్ అంటే ఆంధ్ర వాళ్ళు అనే ఉద్దేశంతో ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం చాలు చేసింది చాలు చేస్తే ఆ ఉద్యమంలో 1952లో 5 పిల్లల్ని ఆనాటి అప్పటి ఢిల్లీ దొర ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 5 పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిండు దేనికి మా తెలంగాణ మాకు ఉంచమన్నందుకు మమ్మల్ని అలగుంచండి కల్పద్దని చెప్పినందుకు ఒక తెలంగాణ అలగుండాలని చెప్పింది మనమే కాదు అప్పట్లో మొదటి రాష్ట్రాల ఏర్పాటు కమిషన్ ఫజల్ అలీ సాబ్ అని ఒక జడ్జి గారు ఆయన ఆధ్వర్యం లేచింది ఆయన కూడా సిఫారసు చేసిండు ఫజల్ అలీ గారు కూడా చెప్పిండు తెలంగాణ ఆంధ్రాన్ని కల్పకుండా ఇది మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడోళ్ళు వేరు అక్కడోళ్ళు వేరు కల్పితే ఆగం అవుతుందని చెప్పి అయినా వినలే ఆగం చేసినరు ఆఖరికి బలవంతపు లగ్గం ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేస్తే ఈ ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు బలవంతపు పెళ్లి చేసుకుంటా కూడా ఇగో అన్న నిజామాబాద్ కి వెళ్ళి వచ్చిండు బాజిరెడ్డి అన్న బాజిరెడ్డి అన్న జిల్లాకే వచ్చిండు నిజామాబాద్ లో ఖలీల్వాడి మైదానానికి వచ్చిండు నెహ్రూ గారు
ఆ ఖలీల్వాడి మైదానంలో బహిరంగ సభ పెట్టిండు అన్నలా చెప్పిండు. ఆజ్ మే ఏక్ మాసూమ్ బచ్చీ కి షాదీ ఏక్ నట్కట్ లడ్కే కే సాత్ కర్ రహా హూ. మే జాన్తా హూ కి యే నట్కట్ లడ్కా హై. నట్కట్ అంటే అతుషారు పిల్లగాడు, అమాయకపు పిల్ల. ఒక అమాయక ఆడపిల్ల పెళ్లి ఒక అతుషారు పిల్లగాంతం చేస్తున్నా. ఇలా సంసారం దబ్బన మంచిగా సాగుతే మంచిదే, వర్నా జబ్ చాహే తబ్ తలాఖ్ లే సక్తే హై. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, లేకపోతే విడాకులు తీసుకోవచ్చు అని పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిండు పంతులు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడన్నా మేము మందరం లగ్గాల పోతాం. ఎవరన్నా ఎవరన్నా పంతులు పెళ్లి చేసుకుంటా, మీ ఇద్దరు మంచుకుంటే మంచిదే, లేకపోతే విడిపోవచ్చు అని చెప్పి అక్షంతలు అవుతారు ఎక్కడన్నా. కానీ నెహ్రూ గారికి తెలుసు, అర్థమైంది ఆయనకు అప్పటికే, ఇది కొనెళ్ళ సాగేది కాదు, మధ్యలోనే విత్తనే ఎరుకైంది. అందుకే చెప్పిండు. ఆయన ఊహించినట్టే 12 సంవత్సరాలు కూడా నిండక ముందే 68లో ఆనాడు తెలంగాణ మరలబడ్డది, తిరగబడ్డది. అడిగింది, మా తెలంగాణ మాకు కావాలి, మేము ఇలా కలిసి ఉండం, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మాకు నచ్చలేదు, మాకు అన్యాయం జరుగుతుందని తిరగబడ్డది. తిరగబడితే ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ మరో ఢిల్లీ దొరసాని. ఆమె ఆ రోజు 370 మంది పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు, తెలంగాణ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది. ఇదే ముదనష్టపు కాంగ్రెస్, ఇదే ఢిల్లీ దొరలు, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం. సరిగ్గా 68 నుంచి 71 వరకు ఆనాడు మన పెద్దలు మరిచెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితికి నాయకత్వం వహిస్తే ఆయన నాయకత్వంలో నడిచినం తెలంగాణ సమాజం మొత్తం. ఆ రోజు 11 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజాసమితికి. 14 ఉండే మొత్తం ఆనాడు. 14 ఎంపీలుంటే 11 మందిని గెలిపించారు తెలంగాణ ప్రజలు. ఎందుకు? మా తెలంగాణ మాకు కావాలి అని ఢిల్లీకి గట్టిగా రీసౌండ్ వినిపించాలని గెలిపించారు. మరి ఏం చేసిండ్రు ఢిల్లీ దొరలు? ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఇందిరమ్మ ఏం చేసింది అన్నాడు. ఆ 11 మంది ఎంపీలను గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి కాంగ్రెస్ లో కలిపి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తుంగల దొక్కింది. 71 నుంచి 2001కి మధ్యలో 30 ఏళ్ళు ప్రజల్లో అనుమానం, మొత్తం ఇక అనుమానం వచ్చింది, ఇక ఎప్పటికి రాదు తెలంగాణ, ఆగం అయిపోయినాం, కాంగ్రెస్ లాగం చేసిండ్రు, కాట కలిసిపోయినాం, ఇక బయటికి రాము అనే ఒక నైరాశ్యం. మధ్యలో మస్తు కథలు చెప్పిండ్రు, 6-పాయింట్ ఫార్ములా అన్నారు, 6 సూత్రాల పథకం అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. 30 ఏళ్ళు మళ్ళా 71 నుంచి 2001 వరకు 30 ఏళ్ళు నైరాశ్యం. తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోతూనే ఉన్నాయి, తెలంగాణ ప్రాజెక్టులు కట్టరు, నీళ్లు రావు, కొత్త కాలేజీలు రావు, నిధులు రావు, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావు. 30 ఏళ్ళ తర్వాత కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో ఎగిరింది గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో. 2001 నుంచి 2014 దాకా 14 ఏళ్ల పాటు అన్నం తిన్నడో అటుకులు బుక్కిండో గాని కేసీఆర్ గారు, ఆయన ఎంబడ యువ విద్యార్థులు, యువజన మిత్రులు అందరూ, రాష్ట్రం మొత్తం ఒక్కటై కదిలింది. ఒక్కొక్కటిగా పంచాయతీ గెలుచుకుంటా జిల్లా పరిషత్ జెండావాతి నిజామాబాద్ లో కరీంనగర్ లో పాతంగానే కాంగ్రెస్ కు డౌట్ వచ్చింది. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ వాళ్ళని, అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఫుట్బాల్ ఆడుతుండు, అప్పటి రాష్ట్రంలో కాంగ్రెస్ దిక్కుదివానం లేకుండా పడి ఉన్నది. వాళ్ళకు ఒక్క ఆశ కనబడ్డది, మనం ఇంకా దబ్బన తెలంగాణ ఇస్తామంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా పొత్తు పెట్టుకుంటారేమో అని చెప్పి సోనియా గాంధీని పిలిపించి ఇక్కడనే కరీంనగర్ లా చెప్పించింది. ఏమని చెప్పించారు? మీ మనసులో ఏముందో నాకు ఎరికే, నేను తెలంగాణ ఇస్తా అని చెప్తే నమ్మి పొత్తు పెట్టుకున్నాం. నమ్మి పొత్తు పెట్టుకున్న పాపానికి 2004 నుంచి 2014 దాకా సావగొట్టి మళ్ళా ఒక 100 మంది పిల్లలు, దగ్గర 1200-1300 మంది పిల్లలను వాళ్ళ ప్రాణాలు తీసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి శ్రీమతి సోనియమ్మ, బలిదేవత సోనియమ్మ. బలిదేవత నేనంటలేను, నేను తిడతలేను. స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఆమె దేవత కాదు, బలిదేవత, ఇంతమందిని బలి తీసుకున్న దేవతను బలిదేవత అనకపోతే ఏమంటాం అని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఉత్తగనే రాలే తెలంగాణ, ఉత్తగనే అనామతగా ఎవడో ఇత్తనే ఇట్లా చాక్లెటో పిప్పర్మెంట్ లెక్కనే రాలే. ఇన్ని ప్రాణాలు పోతే 58 ఏళ్ళు కష్టపడితే, ఒక కేసీఆరే కష్టపడలేదు, చాలామంది పడ్డారు. 52లో చచ్చిపోయిన పొలగాల నుంచి మొదలు పెడితే 2014 దాకా మధ్యలో కేసీఆర్ గారు నిరాహార దీక్ష తర్వాత అట్టుడికినట్టు ఉడికితే రాష్ట్రం ఒక అండ్లకెళ్ళి ఇయ్యకపోతే ఈ చింతపండకి సంపి పాతరేస్తారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను అనే ఒక పరిస్థితి తెస్తే ఒక గండ్లకెళ్ళి వచ్చింది తెలంగాణ తప్ప. ఇవాళ ఒక్కొక్కడు అంటాడు బేకూఫ్ గడు, ఇచ్చింది సోనియమ్మ ఇచ్చిన మర్యాదగా,
ఈ బలుగుతది లేకపోతే అంటే ఈ చింతపండు అవుతుంది అంటే కాంగ్రెస్ ది గప్పుడు దెబ్బకు దయ్యం దిగచ్చింది తప్ప మర్యాదకు ఇచ్చినారు వందల మందిని ప్రాణాలు తీసి వందల మందిని సంపి రాష్ట్రాన్ని ఆగం చేసి ఆఖరికి ఇచ్చింది కూడా మన మీద ప్రేమతోనే ఆంధ్రాలో ఎట్లాగో పార్టీ ఎత్తిపోయింది అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పార్టీ పెట్టిండు కాంగ్రెస్ ఊడ్చుకపోయింది ఇక్కడన్న నాలుగు సీట్లు అత్తాయేమో ఓ నాలుగు సంపాదించుకుందామని ఇచ్చిరు తప్ప మన మీద ప్రేమతో నిన్న అడిగలే ఆయన నాకు గమ్మత్ అనిపిస్తుంది వాడు వీడు మాట్లాడితే కాంగ్రెస్ వాడు ఇచ్చినాం మేమే తెలంగాణ అంటాడు మరి ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి మనం అన్నాడు అనుకో మేమే ఇచ్చినాం మీకు స్వతంత్రం అని ఎట్లా అనిపిస్తుంది సుర్రు మనకు కాలేదు ఎడమకాలు చెప్పు తీసుకుని దవడ మీకు దంపబుద్ధి కాదు ఇది కూడా కట్లే అనిపిస్తుంది ఇచ్చేటందుకు నువ్వేవోనివి మా తెలంగాణ మేము తీసుకునే తందుకు ఎన్ని ప్రాణాలు త్యాగం చేసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు కొట్లాడితే వచ్చిన తెలంగాణను ఇవాళ ఒక అవులగాడు రేవంత్ రెడ్డి అని ఒక అవులగాడు ఏం మాట్లాడుతున్నాడు ఉస్మానియా విద్యార్థులను పట్టుకొని అడ్డమీది కూలీలు అంటావు వాళ్ళదేముంది పొరగానలేదు కేటీఆర్ బీరు బిర్యానికి పైసలు ఇచ్చింది కావచ్చు అందుకే నోటుకొచ్చినట్టు ఒరుతురని మాట్లాడతాడు అంటే లక్షల మంది విద్యార్థుల త్యాగాలను విద్యార్థుల పోరాటాలను వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళ స్థాయి గది అదే మనము విద్యార్థులను ఇవాళ గౌరవించుకోవడం గుర్తుపెట్టుకోవడం వాళ్ళని చట్టసభలకు భారతదేశంలోనే అత్యున్నత సభ పార్లమెంటుకు తీసుకొని పోయింది ఒక విద్యార్థిని కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఇది మాకు వాళ్ళకున్న తేడా అది మాత్రమే కాదు విద్యకు కేసీఆర్ ఇచ్చిన ప్రాముఖ్యత కూడా మీకు తెలుసు 9.5 సంవత్సరాలు నేను మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరేది ఒకటే ఈ ఎలక్షన్లు ఒక లక్ష్మణరావు గారిని ఎమ్మెల్యే చేస్తందుకో లేకపోతే నన్ను మంత్రి చేస్తందుకో వచ్చిన ఎలక్షన్లు కావు ఇవి ఈ ఎలక్షన్లు మీ తెల్లరాతను మీరే రాసుకునే ఎలక్షన్లు ఆగమాగమైపోయి తెలంగాణను ఎవరి చేతిలో పడితే మన చేతిలో పెట్టే ఎలక్షన్ కాదు ఇది దయచేసి ఆలోచించండి ఏ కాంగ్రెస్ అయితే 6 దశాబ్దాలు సావగొట్టిందో ఏ కాంగ్రెస్ అయితే 6 దశాబ్దాలు వందల మంది ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వచ్చి తీయటి మాటలు మాట్లాడితే ఆగమైదామా ఆలోచించండి ఇవాళ మన పోరాటం ఇక్కడ నిలబడ్డానితో కాదు మన పోరాటం కాంగ్రెస్ అనే సంస్థతో ఏ కాంగ్రెస్ అయితే 6 దశాబ్దాలు తెలంగాణని సావగొట్టిందో ఏ కాంగ్రెస్ అయితే 6 దశాబ్దాలు మన తాగునీరు ఇవ్వకుండా సాగునీరు ఇవ్వకుండా కరెంటు ఇవ్వకుండా మన రైతులను వేధించిందో మన కుటుంబాలను వేధించిందో గా కాంగ్రెస్ తో పోరాటం తప్ప ఇక్కడ నిలబడ్డానితో మాత్రమే కాదు పోటీ ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరగదు వ్యవస్థ మధ్యన జరుగుతుంది 2 ఆలోచన విధానాల మధ్యన జరుగుతుంది 2 సిద్ధాంతాల మధ్యన జరుగుతుంది తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యన సంఘర్షణ కానే కాదు వాస్తవం ఏంది ఈరోజు మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇవాళ కొత్తగా ఒక్కొక్కడు వస్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి ఒక్క కేసీఆర్ను కొట్టే తందుకు కేసీఆర్ గారు ఎంత ఉంటాడు పాపమైనా నేనంటే కొద్దిగా అట్టకట్ట ఉన్నా కానీ కేసీఆర్ గారు పాపం 53-54 కిలోలు ఉంటాడో లేదు బక్క పలసటి మనిషి గాయనని కొట్టే తందుకు ఎవరెవరు వస్తున్నారు ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షా 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది మంత్రులు ఇటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళేమో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే డీకే సిద్ధరామయ్య ఇంకెవడోడొస్తాడో రేపల్లెండి చూడాలిగ ఒక్క కేసీఆర్ను కొట్టేటందుకు ఇంతమంది షేర్లు శంషేర్లు బబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు ఇంతమంది నేను అందుకే మిమ్మల్ని అందరిని కోరేది మేము నమ్మేది మిమ్మల్ని మేము నమ్ముకున్నది మిమ్మల్ని సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది సింగల్ గానే ఆ తెలంగాణ సింహం కేసీఆర్ సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు గుంపులు ఏమొస్తాయి తమ్ముడు నేను అనలేదు ఏమొస్తాయి నేనైతే అనలేదు తోడేళ్ళు వస్తాయి పందులు వస్తాయి కానీ నేనైతే అనలే కేసు గిన్నె అయితే మీ మీద అవుతుంది వినోదన్న మీద అవుతుంది వినోదన్న కూడా అన్నాడు పక్కకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టదలుచుకుంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ మీద పెట్టుకోరు బాయ్ కేసు నాకు సంబంధం లేదు ఆయన వకీలు ఆయన వకాలే తను చేసుకుంటాడు నాకు సంబంధం లేదు గుంపులు గుంపులు వచ్చి ఇవాళ ఒక్క కేసీఆర్ బొండుగా విసికే ప్రయత్నం చేస్తున్నారు ఒకడు అంటాడు వచ్చి కేసీఆర్ ఊడగొట్టాలి అర్జెంటుగా దించేయాలి ఏం పాపం చేసిండు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కేసీఆర్ మీరు 50 ఏళ్ళ చేయని పనులు చేసినందుక ఎందుకు దించాలి కేసీఆర్ నువ్వు కరెంట్ ఇయ్యక సావగొడుతావు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి యాద్ చేసుకొని ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళందరూ మీకు ఒకవేళ తెలియకపోతే ఇంటికి పోయిన అడుగురు 2014 మున్పు కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మున్పు ఇదే ఎమ్లాడల కరెంట్ ఎట్లుండని అడుగురు ఆనాడు మన ఊళ్ళలో ఎవడన్నా చచ్చిపోతే మనోడు మన కులపోడో సుట్టపోడో పెద్ద మనిషో వాళ్ళని పోతే మనమే ఫోన్ చేసి బతుకుని ఆడుకుందాం సెస్సోళ్ళకు అన్నా దండం పెడితేనే బావికి ఆడుకొస్తున్నాం స్నానం చేయాలి కరెంటు లేదు కరెంటు లేదు మరి స్నానం చేయకపోతే ఇళ్లకు రానియారు దండం పెడతాం ఒక 20 నిమిషాలు కరెంటు అన్నా అని బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా ఉంటే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చినట్టు కొట్టాడు
సిగ్గు ఇజ్జతు మానం ఏది లేదు మాట్లాడతాను కరెంట్ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వచ్చి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ దగ్గరికి పక్క రాష్ట్రం కిలో గానే తీసుకొచ్చారు డికే శివకుమార్ వాడు మర్చి మన నెత్తిమే పాలు వచ్చిపోయిన ఆయన వచ్చి ఆయన వికారాబాద్ జిల్లాకు వచ్చిండు మీటింగ్ పెట్టిండు ఇట్లనే పెట్టి గొప్పగా చెప్పిండు కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ గెలిపియండి మేము 5 గంటల కరెంట్ ఇస్తాం వ్యవసాయానికి అన్నాడు పక్కనోళ్ళ అంటే చక్కర వచ్చి పడిపోయారు वीडियो रहा अर्थम का इवे ना गंटल करंट के वीडियो ऐद गंटल करेंट मत नाशन पैन माला राणी आये गई अड़के पितर बैठक गंत सिपाही कांग्रेस वाल प्राब्लम कांग्रेस दी इक लोकल लीडर लेर चपेटो लेर चयल लेर चाव उन्े सत्ता लेर रेसम अंत लेर इन कांग्रेस पार्टी टिकेट कावे आड़कोवाली कांग्रेस पार्टी बीफाम कावे एडे कांग्रेस पार्टी पंचायती दिगे एडुकोवाले कांग्रेस पार्टी रेप विधान एक्वाले मंत्री पदवी पंचे आड़कोवाले बात्रूम कोवाले मर किस बेकार मन को अवसरमा एक्के फ्लैट दिगे फ्लैट तप वील पीकेदेम अयेदे अरवे अवकाश दरिद्रुलु मल्लच्चि माके अड़ना बीजेपी परिस्थिति अंत मल्ल आड़के अमित षा रावाले इडके योगी रावाले इंको भोगी रावाले ఇక్కడున్నంతను కాదు కిషన్ రెడ్డి ఎలక్షన్ తప్పించుకొని పారిపోయాడు కిషన్ రెడ్డి ఎలక్షన్ల పొడి చేసి బయసావంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆయననే నిలబడతలేడు ఎందుకంటే ఆయనకి తెలుసు ఏమైతుందో ఇబ్బలుతుందని తెలుసు తప్పించుకున్నాడు నాకు ఎట్లా అనిపిస్తుందండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు గుజరాత్ వాళ్ళు ఢిల్లీ వాడు వస్తుంటే ఎందుకంటే ఏం లావడసే డుల్లేనే ఒక భార్య భర్త ఉండే వాళ్ళిద్దరూ పొద్దుగాల అంతా కష్టం చేశారు చేసి సాయంత్రం వచ్చి పువ్వు తింటూ తింటుంటే ఆయన పైకి వెళ్ళి చెట్టు మీదకి వెళ్ళి తేలు వచ్చి కింద పడ్డది ఒడ వరకు ఆయన భార్య లొలివెట్ తేలు 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 వచ్చింది ఆయన కుడుతుంది 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 లొలివెట్ ఆయన భర్త లేచి బయటకు కుడుతుంది బయటికి ఆడుకుతున్నాం ఆయన తేలికీడు ఉంటే అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఎందుకున్నాడు ఇక్కడ ఉన్నోళ్ళతో ఎత్తలేదు గుజరాత్ వాడు రావాలి ఢిల్లీ వాడు రావాలి కేసీఆర్ ని కొట్టాలంటే నయోత వీళ్ళతో ఊదు కాలని పీరి లేవదు అంత సినిమా లేదు ఇక్కడ అందుకే నేను అనేది ఒకే ఒక్క గొంతు కేసీఆర్ తెలంగాణ అట్లాంటి కేసీఆర్ ను బొడిగేసుకే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను కుల్ల చెప్తున్నా మన తెలంగాణ స్టోరీ ఇప్పుడే నేను మీకు చెప్పినా 52 కేలు మన స్టోరీకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది బ్లాక్ బస్టర్ అవతల కాంగ్రెస్ ఉన్న సినిమాకి ఎవడు కన్నడ ప్రొడ్యూసర్ ఢిల్లీ డైరెక్టర్ గుజరాత్ యాక్టర్ సినిమా అటర్ ఫ్లాప్ డిజాస్టర్ ఇది బ్లాక్ బస్టర్ అది డిజాస్టర్ ఆలోచించురు మీరు ఒక్కసారి రేపు ఎవరు నడపాలి తెలంగాణ ఎవరు నిర్ణయం చేయాలి తెలంగాణ ప్రజలు నిర్ణయం చేయాలా లేకపోతే రాహుల్ గాంధీ మోడీ డిసైడ్ చేయాలా ఎవరు చేయాలి నిర్ణయం తెలంగాణ గల్లీ డిసైడ్ చేయాలి ఢిల్లీ కాదు మళ్ళ ఢిల్లీ చేతికి మన జుట్టిస్తే ఏమైతది 6 నెలలకో సీల్డ్ కవర్ల ముఖ్యమంత్రి దిగుతాడు 6 నెలలకో కూడా దిగుతాడు ఇడ ఇడ వాల్తాడు వారికి ప్రజల్లో ఉన్నదా లేదో తెలియదు యాడికెళ్ళి వస్తారు ఏదో మాట్లాడతారు పైకి కప్పం కట్టుడు గది దప్పం కూడా ఎరకలేదు అలా నేను ఇక్కడ వచ్చిన మా అన్నల తమ్ముల్ని నేను ఒకటే అడుగుతున్నాను ఇలా లక్ష్మీ నరసింహారావు గారు కాదు ఇక్కడ నిలబడ్డది ఇక్కడ 1000% నిలబడ్డ వ్యక్తి కేసీఆర్ గారిని అనుకోవాలి తప్ప లక్ష్మీ నరసింహారావు కాదు మీరు అవతల పార్టీ ఓటేస్తే ఆ ఓటు పోయేది ఇక్కడ నిలుస్తున్నానే కాదు ఇక్కడ మీరు ఓటేస్తే కాంగ్రెస్ కు అది పోయేది ఢిల్లీకి ఇక్కడ మీరు ఓటేస్తే బీజేపీ కాదు పోయేది గుజరాత్ కు తెలంగాణకు కాదు అన్యాయం జరిగేది మనకు అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఇప్పుడు అన్నారు అన్న అన్నాడు మరి వేమలవాడల ఇండస్ట్రీల్ దేవాలే మా పిల్లలకు కొలువులు పెట్టాలి కొలువులు చేయాలి నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా మీరు డిసెంబర్ 3 నాడు లక్ష్మీ నరసింహారావు గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోండి నేను మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను మాట ఇస్తాను నేనేమీ ఎమ్మెల్యేలకు పని చేస్తా నేనే తిరుగుతా మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకోరు ఇప్పటి నుంచి గట్ల తిరుగుతా మీరు గెలిపిస్తే గెలిపియకపోతే రాను అది కూడా చెప్తారు ముందే మీరు గెలిపిస్తే అన్న మరి కండిషన్ అప్లైస్ అర్థమైందా మీరు గెలిపిస్తే మంచి మెజారిటీ ఇస్తే సిరిసిల్లతో మెజారిటీల పోటీ పడతారా అంత సినిమా ఉందా మీకు అంత లేదు మీకు గాని ఏదో తనలాడి కొట్టుకరండి అంతే గంత లేదు మీకు సిరిసిల్ల మెజారిటీ మీకేడ వస్తుందా వస్తుందా రేషం పొడుచుకొచ్చిందా సరే చూద్దాం దేఖలేంగే సిరిసిల్ల వేములవాడ మధ్యన పంచాయతీ దేఖలేంగే ఓకేనా కాంగ్రెస్ బీజేపీ తో బిఆర్ఎస్ దేఖలేంగే ఓకేనా చలో మిమ్మల్ని కోరేది నేను రెండే రెండు ముచ్చట్లు ఒకటి
మీరు ఇక్కడికి వచ్చింది విద్యార్థులు కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఒక మాట దయచేసి ఆలోచించండి తెలంగాణ రాకమునుపు మొత్తం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ప్రస్తుత కరీంనగర్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల నాలుగు జిల్లాల ఇండియాలు ఇదివరకు 65 ఏళ్లల్లో మనకంటే ముందు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా లేదు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అదే ఇయాల కేసీఆర్ వచ్చినాక ఎన్నొచ్చనే మెడికల్ కాలేజ్ నాలుగు మెడికల్ కాలేజ్ మరి ఇయాల పోటి ఎవరి మధ్యన ఉందంటే మీరు ఏం చెప్పాలి 65 ఏళ్లల్లో ఒక్క కాలేజ్ ఇయ్యనోనికి 9.5 ఏళ్లల్లో నాలుగు మెడికల్ కాలేజీలు కట్టిన మొగోనికి పోటీ అని చెప్పాలి మన పిల్లలకు మనం చెప్పాలి 65 ఏళ్లల్లో ఇప్పుడే లక్ష్మీనరసింహరావు గారు చెప్పారు 65 ఏళ్లల్లో వాళ్ళు పెట్టింది 200 గురుకుల పాఠశాలలు 9.5 ఏళ్లల్లో మనం పెట్టింది 1000 గురుకుల పాఠశాలలు అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా 5 దశాబ్దాల్లో నువ్వు చేయంది ఒక్క దశాబ్దాల్లో మేము చేసినామని చెప్తా 5 దశాబ్దాల్లో కరెంట్ ఇయ్యనోడు 5 దశాబ్దాలు తాగునీరు ఇయ్యనోడు 5 దశాబ్దాలు ఇవాళ సాగునీరు ఇయ్యనోడు ఇవాళ థియేటర్లకి మాటలు చెప్తుండు ఆ రోజు 6.0 ఫార్ములాను తుంగలో దొక్కిన ఇందిరాగాంధీ మన్మడు ఇవాళ వచ్చి 6 గ్యారంటీలు అంటుండు 6 గ్యారంటీ కాదు రాహుల్ గాంధీ నవంబర్ 30 నాడు నిన్ను తెలంగాణ 6 కొట్టుడు ఖాయం విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు కేసీఆర్ గారు సెంచరీ కొట్టి 100 సీట్లతో తప్పకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కూడా ఖాయం ఒక్క మాట పక్క ఎందుకంటే కేసీఆర్ అంటే నమ్మకం కేసీఆర్ అంటే భరోసా ఇలా మీరు చూడండి ఊర్లలో పోయి ఎవరైనా ముసలమ్మని అడగండి అమ్మానికి 10,000 రూపాయలు ఇస్తా వేరే దాన్ని గుద్దు అని కట్టబడుకొని సంపూర్ణ చంపుతుంది గట్ నా పెద్ద కొడుకు కేసీఆర్ ఆయనకే ఓటేస్తా నువ్వే ఓడరా అంటది ఎందుకు అది నమ్మకం అదే ఒక మహిళ దగ్గర పోండి అమ్మా ఓటు వేయి అని అడుగుండ్రి నా బిడ్డ పెళ్లి చేసిండు మేనమామ కేసీఆర్ 14 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చిండు ఆయనకే ఇస్తా అంటది రైతన్న దగ్గర పోండి అన్నా మా గుద్దు అని అడుగురి చెప్పుర్రి అన్నా నేను ఓడిపోయిన 3 సార్లు దండం పెడతాను ఈసారి ఒక్కసారి గెలిపి అని అడుగు ఏమంటాడు 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లేసిన రైతు బంధు కేసీఆర్ ఆయనకే ఇస్తా నీకేయా గెట్అవుట్ అంటాడు ఇది కేసీఆర్ 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే నాయకుడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు జమ చేసిన నాయకుడు 13-14 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన నాయకుడు 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిన నాయకుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిన నాయకుడు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన చదువు అందిస్తున్న నాయకుడు ఇవాళ బ్రహ్మాండంగా విదేశాలకు పోతా చదువుకుంటా అంటే మన దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు ముస్లిం బిడ్డలు బీసీ బిడ్డలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు ఇప్పటికొక 8,000 మందిని 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదువు చెప్పిస్తున్న నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని కాదని ఇంకొకరిని ఎందుకు చూడాలని నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు చాలా సార్లు ఏమవుతుందంటే మన మధ్యలో అంత మంచిగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు మనకు ఇప్పుడు కరోనా వచ్చేదాకా నార్మల్ జీవితం విలువ మనకు కూడా అర్థం కాలే కరోనా వచ్చినాక ఇళ్లలో ఊసబెట్టి మొత్తం కట్టిపారేస్తే అప్పుడు తెలిసింది అబ్బా ఇప్పుడు బయటకు వస్తాంరా ఇప్పుడు బయటకు వస్తాంరా ఎప్పుడు అవతల పోవాలి దోస్తులను కలవాలి ఉండేనా లేకుండానా మళ్ళీ ఇళ్లలో కూర్చుంటారా లాక్డౌన్ పెట్టమంటారా ఎందుకంటున్నా అంటే ఇలా కేసీఆర్ గారి విలువ ఎప్పుడు తెలుస్తుంది దొరికేనా మీకు ఇప్పుడు కేసీఆర్ అంటే ఆయన మీ జేబులో ఉండే ఖడక్ 100 రూపాయల నోట్లు అంటాడు జేబులో 100 రూపాయల ఖడక్ నోట్ పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నావు అనుకో ఆ రోడ్డు మీద ఒక 1 చిల్లర రూపాయి కనబడ్డది దానికోసం వంగినవంక ఏమవుతుంది ఇది వీక్తుంది కేసీఆర్ ఏమో ఖడక్ 100 రూపాయల నోటు ఆ 1 చిల్లర రూపాయి ఎవరు అంటే కాంగ్రెస్ వాడు బీజేపీ గవిటి కోసం ఆశ పడితే వాళ్ళు చెప్పే చిల్లర మాటలకు పడిపోతే నీ జేబులో ఉన్న ఖడక్ 100 రూపాయలు పోతుంది ఖడక్ 100 రూపాయలు ముత్త గంటలేదు 65 ఏళ్లలో వాళ్ళు చేయని కరెంటు సమస్య పరిష్కారం చేసినోడు ఖడక్ 100 రూపాయలు కాదా 65 ఏళ్లలో కాంగ్రెస్ తో సాధ్యం కాని సాగునీరును పరిష్కారం చేసిన కేసీఆర్ ఖడక్ 100 రూపాయల నోటు కాదా 65 ఏళ్లలో వాళ్ళు చేయని తాగునీటి సమస్య పరిష్కారం చేసిన కేసీఆర్ ఖడక్ 100 రూపాయల నోటు కాదా జేబులో ఉంటే దాని విలువ అర్థం కాదు అర్థం చేసుకున్నకి అర్థమవుతుంది మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే మీ నియోజకవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఏదో పై పైకి వెళ్ళి చెప్తలేను ఎలక్షన్ల కోసం కూడా చెప్తలేను రేపు లక్ష్మీనరసింహరావు గారు తోడుగా నేను కూడా మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని పనిచేస్తా గ్రామ గ్రామాన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మీరందరూ కూడా దయచేసి 20-24 రోజులు మీరు పటిష్టంగా పనిచేయండి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి నేను 3 సార్లు ఓడిపోయినా నీకు దండం పెడతా లేదా నేను చుట్టాన్ని నీకు దండం పెడతా గవిడికి పడిపోకుండ్రి ఎందుకంటే అన్నం పెట్టాయి కులం కూడు పెట్టది కులం
కూడుబెట్టది సెంటిమెంట్ తోని ఏమీ కాదు ఇక్కడ గెలిచేటోళ్ళతోని ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మరి లక్ష్మీనరసింహరావు గారు జీవితంలో వ్యాపారంలో 4 పైసలు సంపాదించుకొని స్థిరపడ్డాడు ఆయనకి ఇక్కడ గుడినో ఇంకోదానో దోసుకునే అవసరం లేదు ఆయన మంచిగా బ్రహ్మాండంగా వేమలావడ సేవ చేస్తానికి వచ్చిండు తప్ప గుడిని గుడిలో లింగాన్ని మింగే బాబత్ కాదు గసడోళ్ళ కోట్లేస్తే సంగనాకపోతాం మళ్ళా దయచేసి యాద్ చేసుకోండి నేను మిమ్మల్ని ఒకడే కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళ నన్నలను 30 తారీఖు నాడు మీరు ఏవేదో ఒక ఓటు కాదు మీరు వేసే ఓటు లక్ష్మణరావు గురించి కాదు మీరు ఏవేయే ఓటు మీ తలరాతను మీరే రాసుకునే ఓటు మీరేయబోయే ప్రతి ఓటు ఈ డిస్కషన్ ఉల్లల పెట్టండి నేను చెప్పింది వాస్తవమా కాదా నిజంగా కాంగ్రెస్ సంపిందా లేదా తెలంగాణ పిల్లలను తెలుసుకోండి చరిత్రలో తొంగి చూడండి ఇదివరకు సమస్య ఎట్లుండే ఇయాల ఎట్లా పరిష్కారం చేసిండు కేసీఆర్ ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకొని ఆలోచించి మనసుతోని ఆలోచించి 30 తారీఖు నాడు ఏ గుర్తుకేయాలి ఓటు గుర్తు యాదుకుందా గట్టిగా కారు గుర్తేనా పక్కానా నేను ధైర్యంగా పోవన్నా వేమలవాడ టిక్కు పెట్టుకోవన్నా 100% సిరిసిల్లతో పోటీ పడతారా ఆ సినిమా లేదు మీకు కానీ జై తెలంగాణ కారు గుర్తుకే అరే ఇంతేనావే కారు గుర్తుకే థ్యాంక్ యూ